కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు కానీ మీ పక్కన వాళ్ళకి కానీ డబుల్ బెడ్రూమ్స్ దళిత బందు రైతు బంధు అని వచ్చినాయండి మరి చాలా మందికి వచ్చిన కళ్యాణ లక్ష్మి వచ్చినాయి రైతు బంధు వచ్చినాయి చాలా వచ్చినాయి అన్నీ వచ్చినాయి మా దగ్గర మరి డబుల్ బెడ్రూమ్ రాలేదు రాలేదండి కానీ ఇంకా కొన్ని కొంచెం ప్రజెంట్ కాలేదు పూర్తి కాలేదు పూర్తి అవుతుంది అవి కూడా వస్తాయి నమస్తే అమ్మా నమస్తే మీ పేరండి కోటేశ్వరి వల్ల ఓకే మేడం ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి ఏ పార్టీ గెలిచింది టీఆర్ఎస్ పార్టీ కలిసి ఎందుకంటే అంత స్ట్రాంగా టిఆర్ఎస్ అనుకుంటున్నారు కేసీఆర్ గారు మంచిగా చేశారు గృహలక్ష్మి కూడా ఇస్తాను అన్నారు గృహలక్ష్మి కూడా మాకు పట్టా వచ్చింది కాబట్టి కేసీఆర్కి ఒకటి వద్దామనుకుంటున్నాను రైతు బందు గానీ దళితు బందు కానీ కళ్యాణలక్ష్మి అన్న వస్తున్నాయో మీకు కానీ మీ దృశ్యంలో కానీ ఆ వస్తున్నాయండి మిగల కేసారి గద్దామనుకుంటున్నారు ఓకే థ్యాంక్ యూ పుట్టిన డేట్ అంటే పక్కన పెట్టు కానీ ఆ మరుకు క్షణం నుంచి నేను ఏడే ఉంటాను మరి ఎంతమంది కాలు నీళ్ళు వస్తాను నాకు ఎందుకు రావట్లేదు మరి పార్టీ ఇప్పి లేదమ్మా మరి ఒకసారి రాజకీయ నాయకులు ఎవరు ఇప్పలేదా మీకు నాకంటూ ఒక స్థానం ఒక ప్లేస్ లేకుండా పోయింది ఎందుకని అప్లికేషన్ పెట్టుకున్నారు అసలు ఎన్నో సార్లు పెడుతున్నా నా లాంటి దాన్ని పట్టించుకునే నా దేవరు ఇప్పుడు వచ్చారు కదా రాజకీయ నాయకులు ఇక్కడ రోడ్ అండి వాళ్ళు అడగొచ్చు కదా మరి ఏదో ఇంకా నాకు మనశాంతి కోసం గిట్ట వచ్చింది కానీ నేను దేంట్లో పాస్ అవ్వలేదు అన్ని ఫెయిల్ చేస్తాను మరి అందుకనే నేను ఈ విషయం అడగాలని కూడా నేను ఇలా ముందుకు రాగలిగా అడగడానికి వచ్చారు నిన్ను గారు వాళ్ళు అడగవచ్చు కదా మరి నాకు ఎందుకు రాలేస్తారని అంటే పది మందిలో ఎక్కువగా తిరగాలన్న మాట్లాడాలన్నా ఇప్పుడు ఏదో రాగలుగుతున్నా కానీ అప్పుడు చాలా నమ్మే కానీ నన్ను కిందనే వేసుకొక్కారు మరి ఇవాళ మళ్ళీ వచ్చా ఇవాళ ఏముందో అనే ఆశ కూడా నాకేముందో ఏం లేదు నలుగురు ఎట్లా వేస్తున్నారు నేను అట్లా నాదేముంది నా సొంతం ఏముంది

మాకు పథకాలు గృహ లక్ష్మి ఏమి మేము పెట్టుకోలే మేము మాకు రాలేదు ఏమి వస్తాయేమో ముందు అన్న ధైర్యంతోనే అర్థం అనుకుంటాను కాంగ్రెస్ పార్టీ మీ ఆరు గ్యారెంటీ పథకాలు మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు వాటి మీ అభిప్రాయం ఏంటి మేడం ఏమోనండి ఇంకా అట్లా ఆలోచించలేదు నేనైతే ఇట్లా ఆలోచించా మంచి మనకు మంచి అనిపించింది నా వరకు అట్లే చేస్తాం అనుకున్నా నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు వేద్దాం అనుకుంటున్నా మొదటి నుంచి ఆయన అభిమానం మాకు కొంచెం పేదలకి మేలు చేసింది కాబట్టి ఆయనకేనండి ఇప్పుడు మన వైరా నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారమ్మా మరి మదన్ గారు గారి వస్తారా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది అనుకుంటున్నానండి నూటికి తొంభై తొమ్మిది శాతం అయితే ఆయనే వస్తాడు అనుకుంటున్నాను ఏదైనా మమ్మల్ని పట్టించుకోవాలంటే ఆయనేనండి మాకు డ్రైన్ లేజర్ అయినా రోడ్డైనా గృహలక్ష్మి అయినా కళ్యాణ్ లక్ష్మీ అయినా గర్భిణీ స్త్రీలకి డెలివరీ అయిన వాళ్ళకి ఇవ్వటమేనా వాళ్ళ నుంచి మేలు పొందిన వాళ్ళమే కానీ మేలు లేని వాళ్ళు అంటూ ఎవరు లేరండి నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నారపూ కిరణ్ కుమార్ అండి మన తెలంగాణ వైరా కానిస్టిట్యున్సీస్లో భానోత్ లాల్ గారు కారు గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు మీరు ఏ దురుద్దేశం కాంగ్రెస్ పార్టీలో ఆరు గ్యాంటీర్లు వాళ్ళు చేసింది లేదు సచ్చింది లేదు ఇప్పుడు తెలంగాణ సాధించిన ముఖ్య నాయకుడిగా కేసీఆర్ గారు అభిప్రాయంలో గుద్దు ముందుకు పోతున్నారు కళ్యాణ లక్ష్యం కానీ షాది ముబాద్ కానీ దళిత బంధు కానీ రైతు బంధు కానీ వృద్ధాప్యపించనులు కానీ గృహలక్ష్మి కానీ ఇలాంటి గొప్ప గొప్ప ఎన్నో అభివృద్ధి పథకాలు పెట్టిన మహానేత కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ వైరా నియోజకవర్గంలో బానుదు మదన్ నాల్గా అత్యధిక మెజార్టీతో కారు గుర్తుపై గెలవబోతున్నారు జై లాల్ జై తెలంగాణ నమస్తే అండి నమస్తే సార్ మీ అండి నా పేరు రవి అండి బాడిసా రవి ఓకే సార్ ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నారు కదా ఈ సార్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది అనుకుంటున్నారు నాకు ఓటు వచ్చిన కాడ నుంచి నేనైతే తెలంగాణలో తెలంగాణ కోసం పోరాడింది కేసీఆర్ కాబట్టి నేను ఉన్నంత నేను బతికున్న రోజులు కేసీఆర్ కేసీఆర్ గారి కారు గుర్తే బీఆర్ఎస్ పార్టీకి మా జీవితకాలం ఆయనకే ఓటేద్దాం అనుకుంటున్నాను సార్ ఎందుకన్నా ఏం ఏమైనా చేశారా ముందు ఉన్న ప్రభుత్వాలు పాలించిన ప్రభుత్వాలను ఇప్పుడు కేసీఆర్ గారు పరిపాలించిన కాడి నుంచి మన డెవలప్మెంట్ అనేది ఎంతగా మారిపోయిందో చూస్తున్నాను అందువల్ల ఒకప్పుడు గెలిచిన పార్టీలు నాయకులు ఉండే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రోడ్లు వేయటం వాళ్ళు చూశాను కానీ ఈ కేసీఆర్ పార్టీ గెలిచిన తర్వాత ప్రతి బజార్కి రోడ్లు వేయటం చూస్తున్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఏంటంటే ఆ బజార్లో నాయకుడు ఎక్కడుండో ఆ నాయకుడు ఇంటి ముందు నుంచే రోడ్లు ఉండేవి ఇప్పుడు అలా లేదు నాయకుడు ఉన్నా లేకపోయినా సరే ప్రతి బజార్ ప్రతి గల్లీలో రోడ్లు వేయడం జరుగుతుంది కాలవలు ఉన్నాయి అన్ని పథకాలు కూడా మంచిగా ఉన్నాయి పేదవాళ్ళకు ఉపయోగపడే పథకాలు కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ కూడా గెలిస్తే మహిళా మనులకు కూడా మంచి పథకాలు చాలా మంచి గొప్ప పథకాలు పెట్టడం జరుగుతుంది అందువల్ల కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ ఇంకా డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తుంది థ్యాంక్ యూ అన్న నమస్తే అండి నమస్తే అండి మీ పేరు విలాసాగరం నరేష్ ఇప్పుడు మన ఈసారి ఏ పార్టీ అనుకుంటున్నారు బీఆర్ఎస్ వచ్చేసే దగ్గరికి అయితే గతంలో ఇంత ముందు ఇది పంచాయతీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మున్సిపాలిటీ చేసి ముప్పై కోట్ల నిధులతో వైరాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ముప్పై కోట్ల నిధులతో మున్సిపాలిటీ అవడం వల్ల అభివృద్ధి చెందింది అందుకే మళ్ళీ మేము బీఆర్ఎస్కే ఓటేస్తాం సార్ నమస్తే అన్న నమస్తే మీ పేరు వికలేష్ ఇప్పుడు మన తల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి ఏ పార్టీ అభివృద్ధి అంటే ఏ పార్టీ కలిసింది అనుకున్నారు నేను మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి అనుకున్నారు ఎందుకంటే మంచి చేయడం కానీ ఐటీ హబ్బులు మా లాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పుడు నేను ఐటీ ఎంప్లాయి ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నేను మళ్ళీ కేటీఆర్ కేటీఆర్ గారు అంటే కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి మా అభ్యర్థి బానేత మదన్లాల్ గారికి కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నాను థ్యాంక్ యూ